స్వరాది జబర్దస్త్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కమెడియన్. తాజాగా ఆది ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాలేజీ డేస్ గురించి కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. బీటెక్ లో ఉండగా వెనుక బెంచ్ లో కూర్చొని ఫ్రెండ్స్ తో కలిసి ఒకటే సందడి చేసేవాడిని. నేను ఒక్కరోజు కాలేజీకి వెళ్ళకపోయినా ఈ రోజు ఆది రాలేదురా, క్లాస్ బోర్ కొడుతుంది అనుకునేవాళ్ళు. ఫ్రెండ్స్తో కలిసి సందడి చేసినా మంచి మార్కులు వచ్చేలా చూసుకునేవాడినని అన్నాడు. ఎవరితోనైనా లవ్లో పడ్డారా, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అనే ప్రశ్నకి ఆయన స్పందిస్తూ, ప్రేమించి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు, పెద్దలు కుదిరిచిన పెళ్లినే చేసుకుంటాను, నాకు కాబోయే భార్యను ఎంపిక చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను. కాలేజీ డేస్ లోనే ఒక అమ్మాయినే ఎక్కువగా చూసేవాడిని, ఆ అమ్మాయినే బాగా ఇష్టపడేవాడిని, పేరు చెప్పకూడదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందంటూ నవ్వేశాడు.